ఈ నూరు రూపాయల నోట్ చేతికిస్తాం సార్ రీడింగ్ చూసుకోండి సున్నా కానించెల్లి స్టార్ట్ చేస్తున్నాను చూపిస్తాడు బంక్ అయినా ఇక పెట్రోల్ కొట్టేంత సేపు మీటర్ దికే చూస్తాం నూరు రూపాయల మందం వచ్చిందా ఏమైనా తగ్గిందా అని ఎందుకంటే ట్యాంకీలో ఎంత పడేది తెలియదు మీటర్ రీడింగే మనకు లెక్క కానీ మీటర్ కరెక్ట్ చూపించినంత మాత్రాన పెట్రోల్ గిట్ల బాబారు వచ్చింది అనుకున్నాడు చాలా తప్పు ఎందుకోడి మీ రీడింగ్ కరెక్ట్ గానే చూపిస్తుంది కానీ బండిలో పెట్రోల్ తక్కువ పడుతుంది అంతకి చిప్పులలోనే ఉన్నది పంతనము పెట్రోల్ పంప్ లోపల ఫిట్టింగ్ చేసి పెడతారు ముద్దుగా ఒక్క చిప్పు లక్ష రూపాయలట మహారాష్ట్ర కెళ్ళి తెప్పించి పట్టణంతో పాటు జిల్లాలలో కూడా కొన్ని బంకుల ఎంఎల్ కి దాదాపు ముప్పై ఎంఎల్ తక్కువ అంటే చాలా రోజు లక్షల్లో వాళ్ళు మోసం చేసేవాళ్ళు రోజుకు వందల మంది పెట్రోల్ కొట్టి ఎన్ని లీటర్లు రమితే అంత మిగిలినట్ే ఈ నడుమ పెట్రోల్ బంకుల మీద బగ్గ కంప్లైంట్లు వస్తుండే వరకు చెకింగ్ చేస్తే షిపుల ముచ్చట బయటపడ్డది రాష్ట్రంలో పదకొండు బంకులలో నడుస్తున్నదట ఈ షిపుల మాయ మొత్తం సీజ్ పోలీసు వాళ్ళు ఆంధ్ర ఏలూరు పట్టుకొని ఎంక్వైరీ చేస్తే చేస్తున్నారు అని తెలిసింది అక్కడ పోలీసు వాళ్ళకి చెప్తే బంకులకు తాళాలు లేపించారు నాలుగు గ్యాంగ్ మెంబర్స్ ని ప్లస్ తెలంగాణలో తొమ్మిది ఓనర్స్ చేయడం జరిగింది ఓ దిక్కు లీటర్ ఎనభై ఐదు రూపాయలు దాటే ఈ కష్టకాలంలో బతుకుబండి నర్సుడే తక్లిఫ్ అవుతున్నదంటే ఇట్లా కూడా దోసుకోవచ్చు రిలా మోసాలల్లా మనువాడ